ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బాలయ్య. అప్పట్లో బాలయ్య నటించిన ఫ్యాక్షన్ సినిమాలు ఎంతటి రికార్డులను క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫ్యాక్షన్ సినిమాలన్నింటికీ దర్శకత్వం వహించింది మాత్రం సీనియర్ దర్శకుడు బి గోపాలే. బి గోపాల్ బాలయ్య కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ పెద్ద హిట్ కాంబినేషన్ అని అందరికీ ముద్రపడిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలాంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. అందుకే వీరిది హిట్ కాంబినేషన్గా చెప్పుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బి గోపాల్ సినిమాలు ఏవి రాకపోవడంతో ఆయన దర్శకుడిగా కాస్త వెనుకబడిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బి గోపాల్. దానికి సంబంధించి ఇప్పటికే బి గోపాల్ ఓ ప్రముఖ రచయితతో ఓ పవర్ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేశారట. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సినిమా తర్వాత బి గోపాల్ సినిమాని స్టార్ట్ చేయనున్నట బాలయ్య. ఈ సినిమాలో కూడా బాలయ్య ఓ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఇలియానా నటించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెను ఎంపిక చేశారట. అంతేకాదు ఆమె నుండి కాల్ షీట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం మొట్టమొదటిసారిగా వెండితెరపై బాలయ్య ఇలియానా జోడీని నందమూరి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారన్నమాట.